మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి సో ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు మోర్ దాన్ వన్ యాడ్ అదేవిధంగా మోర్ దాన్ వన్ యాడ్ షీట్ అనేది సెటప్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే మ్యాక్సిమం యూజర్స్ చాలామంది సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ వన్ యాడ్ సెట్ అదేవిధంగా ఓన్లీ వన్ యాడ్ తోటి సో యాడ్స్ అనేది రన్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఎంటైర్ బడ్జెట్ అంతా ఆ ఒక్క యాడ్ షీట్ అదేవిధంగా ఒక ఆ ఒక్క యాడ్ మీదే ప్లేస్ చేస్తారు. సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే సో ఎప్పుడైతే మీకు యాడ్ షీట్ అనేది క్రియేట్ చేస్తారో ఆ యాడ్ షీట్ని మీరు డూప్లికేట్ చేసి సో ఆడియన్స్ అనేది మనం డిఫరెంట్ ఆడియన్స్ అని ఇచ్చుకోవాలి. అదేవిధంగా యాడ్ కాపీ యాడ్ను కూడా మనం డూప్లికేట్ చేసి అందులో మన యాడ్ కాపీని అదేవిధంగా ఇమేజ్ని లేకపోతే వీడియోని మనం సేవ్ చేసి సో మనం టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇలా మోర్ దాన్ వన్ యాడ్ షీట్ మోర్ దాన్ వన్ యాడ్ ఎప్పుడైతే మీరు డూప్లికేట్ చేస్తారో అటువంటి కేసులో మీరు క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ అనేది మనం క్యాంపెయిన్ లెవెల్లో అనేబుల్ చేసుకోవాలి. మనం ఈ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మన ఆడియన్స్ సెలక్షన్ ఉంటుంది కదా, సో ఆడియన్స్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క యాడ్ అనేది ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలా అనేది మ్యాక్సిమం మీ యొక్క యాడ్ ఆడియన్స్ సెలక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆడియన్స్ అన్నది సో ప్రీమియం ప్రొడక్ట్ యూజర్స్ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు మీరు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రమోట్ చేసినప్పుడు ఈ ప్రీమియం ప్రొడక్ట్ యూజర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే సో ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్రీమియం వర్షన్సు ప్రీమియం మొబైల్స్ అదేవిధంగా ఐఫోన్స్ అదేవిధంగా మనకి కార్స్ ఓకే బైక్స్లో ప్రీమియం ప్రొడక్ట్స్. సో ఇటువంటి ప్రొడక్ట్స్ పట్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో సో అటువంటి యూజర్స్ని మీరు ఫేస్బుక్ యాడ్స్ సెటప్ చేసేటప్పుడు ఆడియన్స్లు అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే మనం బిజినెస్ అన్నది చేస్తున్నారు సో వాళ్ళు కూడా ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది గురించి. సో మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు సో ఈ బిజినెస్ పర్సన్స్ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో అదేవిధంగా మీరు ఈ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసినప్పుడే ఆ యాడ్ని సెలక్షన్ అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. మనకి రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మీరు అందులో టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలా టార్గెట్ చేయాలంటే మీరు వాళ్ళ టైటిల్స్ జాబ్ టైటిల్స్ ఉంటుంది కదా, మనకి డెమోగ్రాఫీస్కి వెళ్ళిన తర్వాత అందులో మనకి జాబ్ టైటిల్స్ అని ఉంటాయి. ఆ జాబ్ టైటిల్స్లో వాళ్ళు డిఫరెంట్ జాబ్ టైటిల్ చేస్తారు, తహసీల్దార్ అని గవర్నమెంట్ ఎంప్లాయీ అని లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని. సో ఈ విధంగా వాళ్ళ యొక్క జాబ్ టైటిల్స్ ఇస్తారు గురించి సో వాటిని బేస్ చేసుకుని మీరు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అయితే మీరు టార్గెట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి కార్పొరేట్ కంపెనీస్ ఓకే కార్పొరేట్ ఆఫీసెస్లో హైయెస్ట్ లెవెల్స్లో ఉంటారు చూడండి, సిఈఓస్ అదేవిధంగా సిఎంఓస్ మేనేజింగ్ డైరెక్టర్స్. సో వీళ్ళను కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో ఇవి వీళ్ళని కూడా టార్గెట్ చేయాలనుకుంటే మీరు మనకి డెమోగ్రాఫీస్లో జాబ్ టైటిల్స్లోనే సో మ్యాక్సిమం చాలామంది ఏంటంటే సిఈఓ అట్ పర్టికులర్ ఆఫీసు సిఎంఓ పర్టికులర్ ఆఫీస్ అని సో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఆ యూజర్స్ని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు టెలికాలర్స్ అనేది మీకు టీమ్ అన్నది ఉంటే సో బెటర్గా ఏంటంటే మీరు లీడ్స్ జనరేట్ చేసుకోండి ఓకే. లీడ్స్ అనేది జనరేట్ చేసుకుని సో మీరు ఒక యాడ్ సింపుల్ ఓకే మీరు ఒక యాడ్ సెటప్ చేసి మీ యొక్క రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ గురించి ఆ యొక్క యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేసి సో ఎవరైతే ఆ ప్రొడక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉందో సో ఆ యూజర్స్ నుంచి మీరు ఏం చేయాలంటే సో లీడ్స్ అనేది తీసుకోవాలి. సో ఓకే ఆ లీడ్స్ అంటే మనకి లీడ్ అయినప్పుడు మనకు వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వస్తుంది. సో మనకేంటంటే ఎక్కువ ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అనేవి యూజ్ చేయవలసి వస్తుంది. సో కాబట్టి చాలామంది ఏంటంటే మొబైల్ నెంబర్సే ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి మీరు లీడ్స్ అనేది మీరు మొబైల్ నెంబర్స్ రూపంలో కలెక్ట్ చేసుకుని సో ఆ లిస్ట్ అనేది మీరు మీ టెలికాలర్స్కి ఇస్తే సో వాళ్ళతో డిస్కస్ చేసి సో మీకు సేల్స్ అనేది క్లోజ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు వెబ్సైట్ ఉంటే ఓకే మీకు సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే సో వాట్ ఎవర్ బిజినెస్ అది చిన్న బిజినెస్ అని పెద్ద బిజినెస్ అని లేకపోతే సో ఈ రోజుల్లో వెబ్సైట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా లేకపోతే మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా సరే సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒక వెబ్సైట్ అయితే రన్ చేయండి. అదేవిధంగా ఆ వెబ్సైట్లో కూడా ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఓకే. ఓకే మీకు వెబ్సైట్ ఉంది సో మీ ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ గురించి ఆ వెబ్సైట్లో ఒక బ్లాగ్ పోస్ట్ కిందో లేకపోతే ఒక పేజ్ కిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన పేజ్కి సో ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ట్రాఫిక్ యాడ్ అనేది సెటప్ చేయండి. సో అదేవిధంగా మీరు ఫేస్బుక్ పిక్సెల్ ఇన్స్టాల్ చేయమన్నాను కదా, సో మీరు వన్స్ ఫేస్బుక్ పిక్సెల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. అది అలా మీ వెబ్సైట్ని ఎవరైతే విజిట్ చేశారో లేకపోతే మీ ప్రాజెక్ట్ పేజ్ని ఎవరైతే విజిట్ చేశారో సో అక్కడ మీరు కస్టమ్
కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు కస్టమ్ ఆడియన్స్ తక్కువ ఉంటే లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఆడియన్స్ క్రియేట్ చేసి సో మనం ఫేస్బుక్ యాడ్ని మళ్ళీ వాళ్ళకి రీటార్గెట్ అనేది చేయొచ్చు. ఓకే, సో మన కస్టమ్ ఆడియన్స్ ఎక్కువ ఉంటే, సో ఆ కస్టమ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా కస్టమ్ ఆడియన్స్కే మనం మన యొక్క యాడ్ని మళ్ళీ రీటార్గెట్ చేయొచ్చు. లేదు మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ తక్కువ ఉన్నారు అంటే అటువంటి కేసులో మీరు లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఆడియన్స్కి, సో మీ యొక్క ప్రొడక్ట్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఉంది కదా, ఆ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ని మీరు ఆ యూజర్స్కి రికమెండ్ చేయొచ్చు. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, అదేవిధంగా మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసినప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసినా సరే, సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే గాయస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. ఓకే గాయస్, థ్యాంక్ యూ.